తప్పించుకు తిరుగువాడు ధనుడు అనుకుంటున్నాడో ఏమో, పట్టుకోకముందే జారిపోతున్నాడు సెంట్రల్ మినిస్టర్ దత్తన్న. ఏమడిగినా మనకేం తెలవదు అంటున్నాడు. పెద్దోడివి అట్టా అనకూడదంటే డ్యూటీ నాది కాదు, గవర్నర్ది అంటున్నాడు. ఏపీ తెలంగాణ మధ్య ఎన్నాళ్ళన్నా ఈ డిషు డిషు? నేను పేపర్లో టీవీలలో చూసి తెలుసుకున్నాను, కానీ నాకు ఏ విషయాలు దాని మీద నాకు తెలియదు. సిలిపి, నువ్వు గవర్నర్ని ఎందుకు కలిసావో తెలవదు అనుకున్నావా? గవర్నర్ కలిసినప్పుడు కూడా నేను ఈ విషయం మీద ఏం ప్రస్తావన చేయలేదు. రే, హెడ్లైన్స్ బ్రేకింగ్ న్యూస్ కూడా చూడడం లేదా? పత్రికల్లో వచ్చేటువంటి వీటి మీద నేను ఏమి కూడా మాట్లాడలేదు. ఎంక్వైరీ రేవంత్ రెడ్డితో ఆగదంట, బాబును కూడా లాగతారంట. ముందు ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ పూర్తి కానివ్వండి. ఇదంతా చూశాక నీకేమనిపిస్తుందో చెప్పు. నేను ఇప్పుడు చూసేది ఏం లేదు, నేను వైట్ పేపర్ లాగా చూస్తున్నాను. వడ్డమ్మా బడవా, ఎవరికి దోచింది వాళ్ళు గేకతా ఉంటే నీకు తెల్ల కాగితం కనిపిస్తుందే. రాజకీయ పని చూసినా కొంచెం బాధ కలిగిస్తుంది. బాధపడతా కూర్చుంటే ఎట్టా సలహాలు ఇయ్యాలా? ఇది ఆరోగ్యకరమైనది కాదు. ఇంక లాభంలే, కేంద్రం సీన్లోకి వస్తే గానీ మ్యాటర్ సెటిల్ అయ్యేటట్లే. ఆ గవర్నరే దీనికి అన్ని విధాలుగా, గవర్నర్ గారే దీనికి అన్ని విధాలుగా దానికి వారు చూసుకుంటారు తప్ప ఇందులో మా ప్రమేయం కానీ మా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం కానీ ఏమి ఉండదు. ఒరే, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అంటే ఎట్టన్నా? నేనేమి ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్. తల పండిపోయినోడివి, నువ్వు కూడా గమ్మున ఉండడం బాలా. నా ఒపీనియన్ సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇంకెప్పుడు సొక్కాలు తిరిగేటట్టు కొట్టుకున్నాకనా? కేంద్ర మంత్రి కాబట్టి నా మీద బాధ్యత ఉన్నది, సందులో నేను బాధ్యతాయుతంగా మాట్లాడా. పొజిషన్ బాగాలేదని మీ పెద్దవాళ్ళకు మాట చెప్తే బాగుంటది. నేను ఇప్పుడే కేంద్రానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, గవర్నర్ గారు ఉన్నారు, ఆయన ఉంటాళ్లే, నిన్ను కూడా ఓ మాట చెప్పమంటున్నా. ఐ డోంట్ వాంట్ ఎనీ కామెంట్. కనీసం గవర్నర్ కైనా ఓ మొక్క చెప్పొచ్చావా? ఏం చర్చ జరగలేదు. మరి ఏ గుళ్ళు తిరగతున్నాడో కనుక్కోడానికి వెళ్ళావా? నేను ఇప్పుడు దేని మీద ఏ రకమైన కామెంట్ చేయను. వాకే, ఎల్లుండి వచ్చి కనిపిమంటావా? బికాజ్ ఇట్ ఇస్ నాట్ అన్ అప్రోప్రియేట్ టైం ఫర్ మీ. వాళ్ళిద్దరికీ రాజీ చేయమని గవర్నర్కి చెప్పడానికే కలిసావంటున్నారులే. మీరు ఏ విధంగా ప్రచారం చేసుకోండి? ఎప్పుడూ లేంది, ఈ టైంలో కలిసావంటే ఏమనుకోవాలా? నేనేం మాట్లాడలేదు, నేను చెప్పాను. వాళ్ళకి మాత్రం నువ్వు గాక ఎవరున్నారు చెప్పు, పెద్ద దిక్కు. నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. నేను కూడా నువ్వేట పెద్ద మనిషిగా ఉండాలనే చెప్తున్నా. కార్మిక శాఖ మంత్రిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. తెగేదాకా లాగొద్దని సర్ది చెప్పాలనుకుంటున్నారా? అది మీ మీ ఊహాగానాలు మీరు చేసుకోవచ్చు. మరి నువ్వేం చెప్పకపోతే మాకు ఎట్లాంటి డౌట్లే వస్తుంటాయి. ఐఎమ్ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్ టు స్పీక్ ఎనీథింగ్. నాకెందుకని పట్టించుకోకపోతే రేపు పొద్దున్న నీకే చెడ్డ పేరు. గవర్నర్ గారు ఉన్నారు, గవర్నర్ గారు పాత గవర్నర్ గారు నిర్వహించండి. ఆయన ఎంత చూస్తాడు, నువ్వు కూడా ఓ చెయ్యి అయ్యాలా. నేను నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తున్నాను.